ఆమె తన పెళ్లి రోజున అనివార్యంగా మొదలుపెట్టిన యుద్ధాన్ని పుట్టినరోజునాడు సగర్వంగా ముగించింది. ప్రజానాయకుడైన తన భర్తను నాలుగు గోడల మధ్య అన్యాయంగా నిర్బంధిస్తే తిరిగి తనని ప్రజల వద్దకు తీసుకువచ్చే వరకు ఆమె విశ్రమించింది లేదు. ఆమె ప్రతిఘటన ప్రజా పోరు రూపుదాల్చి ప్రజా ప్రభుత్వం ఏర్పడటానికి దారితీసింది. ఆమె చేసిన యుద్ధం దాదాపు 9 నెలలు. తన జీవితంలోనే ఈ అత్యంత క్లిష్టకాలంలో ఆమె పడిన మనోవేదన, ఆక్రందన, దుష్టపాలన పట్ల అణ్వాస్త్రాలుగా మారాయి. కీచక ప్రభుత్వం సాగించిన ఆటవిక విధానాలకు మరణ శాసనం లిఖించాయి. అందుకే ఈ పుట్టినరోజు ఆమెకు వెరీ స్పెషల్. అందుకే ప్రజల నుండి వెల్లువెత్తుతున్నాయి స్పెషల్ విషెస్. నారా భువనేశ్వరి పుట్టినింట తండ్రి చాటున, మెట్టినింట భర్త సంరక్షణలో కుటుంబమే సర్వస్వంగా భావించి సాదా సీదాగా బతుకు సాగించటమే వచ్చాముకు. శక పురుషుడుగా కీర్తించబడుతున్న ఎన్టీఆర్కు కుమార్తెగా ఉన్న, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన విజనరీ లీడర్కు సతీమణిగా ఉన్న, ఏనాడు ఆమె ప్రచార ఆర్భాటాలు కోరుకున్నది లేదు. ఇల్లు విడిచి కాలు బయట పెట్టడం చాలా అరుదు. ప్రజాజీవితంలో ఉన్న భర్త తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ సమయాన్ని కూడా కోల్పోతున్నా ప్రోత్సహించటం తప్ప ఏనాడు ఒక్క మాట కూడా ప్రశ్నించని ఉత్తమ గృహిణి. వ్యాపారాన్ని బాధ్యతగా నిర్వహిస్తూ సామాజిక సేవను సంకల్పంగా మార్చుకున్న వనిత. ఆమెకు శత్రువులు ఎందుకుంటారు? ఆమెను అంతగా క్షోభ పెట్టాలని ఎవరనుకుంటారు? కాని ఆమె 6 పదులు దాటిన దశలో శత్రువుల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది, రాక్షసుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ 9, 2023 శనివారం వేకువజామున అప్పటి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్. క్షణాల్లో రాష్ట్రం మొత్తం దావాళంలా వ్యాపించిందా వార్త. ఆ వార్త విని చంద్రబాబు, సతీమణి, నారా భువనేశ్వరి హతాశురాలయ్యారు. టీవీల్లో చంద్రబాబు అరెస్ట్ విజువల్స్ చూస్తుంటే ఆమెకు నిట్ట నిలువున కుప్పకూలినంత పనైంది. రోజు మారితే తమ పెళ్లి రోజు. ఆ రోజు ఇద్దరూ కలిసి విజయవాడ అమ్మవారిని దర్శించుకోవాలనుకున్నారు. ఈలోపే కలలో కూడా ఊహించని ఉపద్రవం. సెప్టెంబర్ 10, 2023 ఆదివారం న్యాయస్థానంలో చంద్రబాబు అరెస్టుపై విచారణ జరుగుతోంది. చంద్రబాబుకు బెయిల్ వస్తుందని రోజంతా కోర్టులోనే ఎదురుచూసిన భువనేశ్వరి చంద్రబాబుకు రిమాండ్ విధించారని తెలుసుకొని జరిగిన అన్యాయానికి న్యాయదేవత సాక్షిగా కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా తనని అవమానిస్తూ మాట్లాడినా ఆమె చెలించలేదు. దుష్టుల మాటలు తనని అపవిత్రం చేయలేవని గుండె నిబ్బరంతో ఓర్చుకున్నారు. కాని భర్త బందీ కాబోతున్నారన్న బాధ ఆమెను కంపించేలా చేసింది. ఆ తరువాత 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు. అదే రాజమండ్రిలో రోజులు తరబడి భువనేశ్వరి పడిగాపులు. ఆ పరిస్థితుల్లో పుట్టుకొచ్చిందే భువనేశ్వరి ధర్మాగ్రహం. రాష్ట్ర రాజకీయాలను ఊహించని మలుపు తిప్పింది ఆమె పోరాటం. నిజం గెలవాలంటూ భువనేశ్వరి సాగించిన అద్భుత పోరాటం చివరికి ఆంధ్ర చరిత్రలో నిలిచిపోయే భారీ ప్రజా విజయానికి దోహదమైంది. బాబు అరెస్టుతో క్షోభపడిన అభిమానులను పరామర్శించారు. వారి కుటుంబాలను తల్లిలాగా అక్కులు చేర్చుకున్నారు. కేడర్కు ధైర్యవచనాలు చెప్పారు. చంద్రబాబు నిప్పులాంటి మనిషని,
తను తప్పు చేయడని, నిజం గెలుస్తుందని కేడర్లో నమ్మకం కలిగించారు. ప్రజల్లో తిరిగారు, పదునైన ప్రసంగాలతో విరుచుకుపడ్డారు, ప్రజాక్షేత్రంలో ధీరోదాత్తమైన నాయకురాలి పాత్ర పోషించారు. చంద్రబాబు విడుదలయ్యాక కూడా ఆమె తన పోరాటాన్ని ఎన్నికల చివరి రోజు వరకు కొనసాగించారు. ప్రజలు న్యాయం వైపు నిలబడి ఆమెకు బ్రహ్మరథం పట్టడంతో ప్రత్యర్థులకు ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టుకుంది. దాంతో వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, క్యారెక్టర్పై నిందలు వేశారు. అయినా భువనేశ్వరి ధర్మాగ్రహం ముందు ప్రత్యర్థుల కుట్రలు సాగలేదు. చంద్రబాబు లోకేష్లకు తీసిపోని విధంగా భువనేశ్వరి కూడా ప్రజల్లోనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో వచ్చిన రికార్డ్ బ్రేక్ రిజల్ట్లో భువనేశ్వరి పాత్ర విస్మరించలేము. జూన్ 20న పుట్టినరోజు జరుపుకుంటున్న భువనేశ్వరికి కుటుంబ సభ్యుల నుండి, ఆత్మీయుల, పార్టీ అభిమానుల నుండి వెల్లువుల శుభాకాంక్షలు వెల్లివెత్తుతున్నాయి. పుట్టినరోజునాడు కేడర్కు ఆమె ఇచ్చిన సందేశం వారిలో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. రాష్ట్రంలో అద్భుతమైన ప్రజాపాలన మొదలైందన్న నారా భువనేశ్వరి, ఇన్నాళ్లు అశాంతితో బతికిన ప్రజలు మనసులు తేలికపడ్డాయన్నారు. తాను కోరుకున్నట్లుగానే అద్భుతమైన ప్రజా తీర్పుతో ప్రజా పాలన మొదలైందని, ఇక ప్రజలకు అంతా మంచి జరుగుతుందన్నారు నారా భువనేశ్వరి. కౌరవ సభను గౌరవ సభగా చేసి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు చేసిన శపథాన్ని నెరవేర్చడంతో అర్ధాంగిగా అవిశ్రాంత పోరాటం సాగించారు నారా భువనేశ్వరి. మహిళల్ని గౌరవించని సంస్కారహీనులకు ఒక గుణపాఠంగా, ప్రజా జీవితంలో ఉన్నవారికి ఆదర్శనీయంగా నిలిచారు భువనేశ్వరి.